వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నార్మల్ గా మనకు ప్రెగ్నెన్సీలో చాలా మంది ఎవరైనా కడుపుతో ఉన్నారు అని అంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తూ ఉంటారు కదా. సో వాటిలో మనము కొన్ని కొన్ని అడ్వైజెస్ అనేవి మనకు వాళ్ళకి తెలియకుండానే కొన్ని ఫేక్ అడ్వైజెస్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఎందుకంటే పెద్దవాళ్ళు అయినా కూడా అప్పుడు జనరేషన్ కి అలాగే ఇప్పుడు జనరేషన్ కూడా చాలా వేరియేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి తెలియకుండానే మనకు ఫేక్ అడ్వైజెస్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఈ రోజు మనం దాని గురించే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే, సో చాలా మంది చెప్పేది వచ్చేసి కడుపుతో ఉన్నప్పుడు నార్మల్ గా మనకు ఈ హార్మోన్స్ ప్రాబ్లం అన్న కానీ, బాడీ వీక్నెస్ వల్ల కానీ, వామిటింగ్స్ వల్ల కానీ ఏదైనా ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలని మనకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో వర్క్ చేయాలని ఇట్లాంటివి పెద్దగా మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో అయితే చాలా మంది ఇలా ఉండకూడదు, ఇలా పడుకోకూడదు, ఎక్కువగా పనులు చేస్తూ ఉండాలి, సో ఎంత బాగా పనులు చేస్తూ ఎంత బాగా తిరుగుతూ ఉంటే అప్పుడు నార్మల్ డెలివరీ అవుతుంది, లేదంటే నార్మల్ డెలివరీ అవ్వదు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో ఇదైతే ఫేకేనండి. సో ఇదైతే శుద్ధ తప్పు, అలా ఏమీ లేదు. పనులు చేస్తేనే డెలివరీ అవుతుంది, పనులు చేయకపోతే డెలివరీ అవ్వదు అని ఏమీ లేదండి. సో కొంచెం బాడీకి ఫిజికల్ గా యాక్టివిటీ అనేది ఉండాలి, వాకింగ్ కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అనేవి చేసుకోవాలి. బట్ ఓవర్ గా బాడీ స్ట్రెయిన్ అయ్యే విధంగా మీరు చేసినా డెలివరీ సమయానికి బాడీలో స్ట్రెంగ్త్ ఉండదు. మీరు ప్రాపర్ గా స్లీప్ తీసుకోకుండా ప్రాపర్ గా రెస్ట్ తీసుకున్నా ఉంటే బేబీ వెయిట్ సరిగా పెరగదు. సో దానివల్ల మీరు నార్మల్ డెలివరీ సమయంలో కానీ డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు మీరు పెయిన్స్ ఇచ్చే అంత స్టామినా బాడీకి ఉండదు. సో కాబట్టి బాడీ ఎంతవరకు అయితే రెస్ట్ కోరుకుంటుందో అంతవరకు రెస్ట్ తీసుకోవాలి. ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటారో ఆ టైంలో వర్క్స్ అనేవి చేసుకోవాలి. సో ఇక అదే విధంగా మరొక అయితే మీరు వర్క్స్ అనేవి చేసుకోవాలి కదా అని ఎర్లీ ప్రెగ్నెన్సీ లో మాత్రం చేయొద్దు. ఆఫ్టర్ 7 మంత్స్, 8 మంత్స్ ఆ టైం నుంచి కొంచెం కొంచెంగా చేసుకోండి. ఫస్ట్ 3 మంత్స్ మాత్రం కొంచెం రెస్ట్ అనేది తీసుకోవాలి, ఎక్కువగా బరువులు ఎత్తడం అట్లాంటివి చేయకూడదు. సో అలాగే కొంతమంది ఇంట్లో వంగి బట్టలు ఉతకడం, కింద కూర్చొని బట్టలు ఉతకడం, ఇల్లు మాపింగ్ చేసేటప్పుడు క్లాత్ తో కింద కూర్చొని మాపింగ్ చేస్తే నార్మల్ అయిపోతుందని ఇలా చెప్తారు. సో అదంతగా ఏమీ ఉండదండి. మీరు అనవసరంగా మీకు అలవాటు లేని పనులు కూడా మీరు ఈ టైంలో నార్మల్ అవ్వాలి కదా అని లేనిపోనివైతే మీరు అలవాటు చేసుకోవద్దు. నార్మల్ గా మీరు ఎలా అయితే వర్క్స్ చేస్తారో అలాగే చేసుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ అయితే అవ్వద్దు. సో ఇక అదే విధంగా ప్రెగ్నెన్సీలో ముగ్గురికి తినాలి, ముగ్గురికి సరిపడా తినాలి అనేసి చెప్తూ ఉంటారు. సో ఇలా తింటే బేబీ వెయిట్ పెరుగుతుంది అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. అలా ఏమీ లేదు, ముగ్గురికి సరిపడా అంత ఏమీ అవసరం లేదు. ఎంత తిన్నామా అనేది కాదు, ఏం తిన్నాము, మనం ఐరన్ తీసుకున్నామా, కాల్షియం తీసుకున్నామా, అలాగే ఫోలిక్ యాసిడ్ తీసుకున్నామా, ప్రోటీన్ ఫుడ్ అనేది మనం తీసుకున్నామా అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఏది పడితే అది ఎక్కువ తినాల్సిన అవసరం అయితే లేదు. సో దానివల్ల ఏంటి, మీరు వెయిట్ గెయిన్ అవుతారు ఎక్కువగా తినడం వల్ల, బేబీ వెయిట్ గెయిన్ అనేది అవ్వదు. సో దానివల్ల మీకు ఏమవుతుంది, బేబీ లో బర్త్ బేబీస్ పుట్టే ఛాన్స్ ఉంటుంది, అలాగే బేబీ వెయిట్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల మళ్ళీ బాక్స్ లో పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి బేబీ వెయిట్ గెయిన్ అయితే సరిపోతుంది. మీరు కూడా ఓవర్ గా వెయిట్ గెయిన్ అయినా కూడా మీకు మళ్ళీ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ తక్కువ, మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఆ వెయిట్ లాస్ అవడానికి మళ్ళీ లేనిపోని తిప్పలని పడాలి. సో అందుకు మీ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గకుండా చూసుకుంటే మీరు సరిపోతుంది. మీ యొక్క వెయిట్ అనేది గెయిన్ అవ్వకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు, బేబీ వెయిట్ గెయిన్ అయితే సరిపోతుంది. సో ఇక అదే విధంగా చాలా మంది పెరుగు తింటేనో, కొబ్బరి బొండాలు తాగితేనో, కోడిగుడ్లు తింటేనో బేబీకి హెయిర్ ఉండదని, ఇలా రకరకాలుగా బేబీ పైన తెల్లగా పేరుకుంటుందని పెరుగు తింటే చెప్తూ ఉంటారు. సో ఇది కూడా చాలా వరకు తప్పు. సో ఎగ్స్ అనేవి మీ ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్ అనేవి మీరు కంపల్సరీగా తీసుకోవాలి. పెరుగులో కూడా మీకు కాల్షియం ఉంటుంది, ప్రోబయోటిక్ ఉంటుంది, కంపల్సరీగా మీరు పెరుగు అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. సో బేబీ మీద పేరుకోవడం, బేబీకి అరగకపోవడం అట్లాంటిది ఏమీ ఉండదండి. మీరు ఏదైతే తీసుకుంటారో అది డైజెషన్ అయ్యి దాని యొక్క న్యూట్రియన్స్ అనేవి మాత్రమే బేబీకి ప్లాసెంటా ద్వారా వెళ్తాయి. కాబట్టి మీరు ఇట్లాంటి అపోహ అనేది పెట్టుకోవద్దు. సో ఇక అదే విధంగా జుట్టు రాకపోవడం అనేది కూడా ఏమీ ఉండదు, చక్కగా మీరు ఎగ్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. సో ఇక అదే విధంగా ప్రెగ్నెన్సీలో జర్నీస్ చేసేటప్పుడు కూడా ఏం కాదు, ఫస్ట్ 3 నెలలు ఉంటే సరిపోతుంది, తర్వాత ఎక్కడికైనా తిరగొచ్చు ఏమైనా అనుకుంటారు, అలా ఏం లేదు. ప్రెగ్నెన్సీలో, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో కూడా మీరు జర్నీస్ అనేది అంత సేఫ్ కాదు. అవసరమైతే తప్ప మీరు జర్నీస్ అనేది చేయకూడదు, అది కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ లో అస్సలు చేయకూడదు. ఇక తర్వాత వచ్చేసి నార్మల్ గా స్కానింగ్స్ వెళ్తుంటాం కదా, స్కానింగ్స్ ఎక్కువ తీయించుకున్నా, టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేసినా, ఇంజెక్షన్స్ లాంటివి ఎక్కువ వేయించుకున్నా,
బేబీస్ నల్లగా పుడతారని, మంచిది కాదు, బేబీ బొరు ఎక్కువైపోతుందని, టాబ్లెట్స్ తో పుట్టే బేబీ హెల్దీగా ఉండరని ఇలా రకరకాలుగా చెప్తారు. స్కానింగ్స్ అనేవి తీపిచ్చుకుంటే బేబీస్ కి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఇది కూడా అపోహే. స్కానింగ్స్ అనేది మనకు అవసరమైనప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ లో, అలాగే మీకు టీఫా స్కాన్, అలాగే గ్రోత్ స్కాన్ ఆర్ డాప్లర్ స్కాన్, ఇవి మాత్రమే తీస్తారు. సో వీటి వల్ల మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. దీనిలో మనకు సౌండ్ వేవ్స్ అనేది ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనకు కానీ బేబీస్ కానీ ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక అలాగే మెడిసిన్స్ అనేవి యూజ్ చేయడం, అంటే మెడిసిన్స్ యూజ్ చేయకపోయినా ఫుడ్ బాగా తీసుకుంటే సరిపోతుంది, మెడిసిన్స్ ఏమి అవసరం లేదు అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు, ఇది కూడా తప్పే. ఎందుకు అంటే ఈ ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఐరన్, ఓకే మన ఫుడ్ తీసుకోవడం అందుతుందేమో కానీ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఇప్పుడు లైక్ పాలకూరలో ఉంటుంది, బెండకాయలో ఉంటుంది, బీన్స్, క్యారెట్ అన్నిట్లో ఉంటుంది. అయితే ఈ ఆకుపచ్చని కూరగాయలు కానీ కూరల్లో కానీ ఉండే ఫోలిక్ యాసిడ్ అనేది మనం పచ్చిగా అయితే మనం తీసుకోం కదా, వండుతాం, వండినప్పుడు వేడి చేసినప్పుడు ఈ యాసిడ్ ఏదైతే ఉందో అది ఆవిరి రూపంలో వెళ్లిపోతుంది. సో అందువల్ల నార్మల్ గా మనం తీసుకునే రేంజ్ అయితే సరిపోతుంది, కానీ ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ కంప్లీట్ గా డెవలప్ అవడానికి చాలా అవసరం కాబట్టి మీరు మెడిసిన్ రూపంలో డైలీ మీరు ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో అప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడు మనమున్న జనరేషన్ వేరండి. సో అప్పుడు ఫుడ్ లో ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించేవాళ్ళు, బట్ ఇప్పుడు అంతా కూడా మనకు కెమికల్స్, ఎరువులని, మందులని వేసి పండిస్తున్నారు కాబట్టి అలాగే ఇప్పుడు మనము ఈ మందులు కూడా వేసుకోవాలి. సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు ఇది అవ్వద్దు. అలాగే చాలా మంది ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు కానీ బ్లీడింగ్ అనేది అయితే మగపిల్లలు ఉంటే ఇలా బ్లీడింగ్ అవుతుంది అనేసి కూడా చాలా మంది చెప్తుంటారు, ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రెగ్నెన్సీలో మీకు ఎప్పుడు ఎలాంటి బ్లీడింగ్ అనేది కనిపించినా మీరు కంపల్సరీగా డాక్టర్ ని సంప్రదించాలి. ఇది ఒక ఇవే కాదండి, ఏదైనా కూడా, అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక విషయం పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అది కొంతవరకు నిజమై ఉండొచ్చు, బట్ మీరు అది లాజిక్ గా థింక్ చేసుకోండి, ఓకే ఇది ఇంతవరకు కరెక్ట్, ఇంతవరకు కరెక్ట్, ఇది నిజమేనా అని మీరు ఒకసారి థింక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలా లేదా అనేది డెసిషన్ అనేది మీరు తీసుకోండి. అంతేగాని గుడ్డిగా నమ్మేసి అవి ఫాలో అవ్వద్దు. అలాగే కొంతమంది గోరింటాకు మింగితే పిల్లలు ఎర్రగా పుడతారు, తెల్లగా పుడతారు అనేసి గోరింటాకు తినడము ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఇలా గోరింటాకు తినడం కానీ, పసర్లు తాగడం కానీ ఇట్లాంటివి కూడా చేయకూడదు. దీనివల్ల ఏదైనా కూడా హెర్బల్ కి సంబంధించింది లోపల మనకు బేబీకి అనేది అందించడం అనేది అంత సేఫ్ కాదండి. ఇట్లాంటివి కూడా మీరు చేయొద్దు. సో చాలా మంది పసరులు తాగితే మగపిల్లలు పుడతారు, లేదంటే అవి తాగితే ఆడపిల్లలు పుడతారు అనేసి కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు, ఇది కూడా కాదు. మీరు వన్స్ కన్సీవ్ అయ్యేటప్పుడే మీకు లోపల అది పాప పుట్టాలా బాబు పుట్టాలా అనేసి మీకు అది డిసైడ్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఆల్రెడీ మీకు డిసైడ్ అనేది అయిపోతుంది, ఎక్స్ఎక్స్ అయితే పాపని, ఎక్స్వై అయితే మనకు బాబు అని మన అందరికి తెలిసిన విషయమే కదా. సో మీరు దాన్ని డిసైడ్ అయిపోయిన దాన్ని మళ్ళీ మీరు పసరు తాగితే అదేమీ చేంజ్ కాదు, దీన్ని అయితే నమ్మద్దు. సో ఇదండి వీడియో, నేను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, నాకు తెలిసి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.